ఈరోజు మనం నానార్థాలను గురించి తెలుసుకుందాం. ముందుగా నానార్థాలు అర్థ వివరణ. ఒక పదమునకు ఒక అర్థం కాకుండా అనేక అర్థాలు ఉన్నట్లయితే వాటినే నానార్థాలు అంటారు. ముందుగా గురువు అనే పదానికి నానార్థాలు చూద్దాం. ఉపాధ్యాయులు, పురోహితుడు, బృహస్పతి మరియు తండ్రి. గురువుకు ఇలా నాలుగు అర్థాలు ఉన్నాయి. తరువాత కుండలి, కుండలి అనగా వరుణుడు అంటే వానదేవుడు, పాము, అలాగే నెమలి అని మూడు అర్థాలున్నాయి. హరి అనే పదానికి నానా అర్థాలు చూద్దాం. కోతి, విష్ణువు, ఇంద్రుడు. హరి అంటే కోతి, విష్ణువు, ఇంద్రుడు అని నానా అర్థాలు. ఆ తర్వాత వనం, వనం అంటే అడవి, మరొక అర్థం జలము, ఇంకొక అర్థం తోట. వనము అంటే అడవి, జలము తోట. ఇంకొకటి చూద్దాం, శరము. శరము అంటే బాణము, రెల్లుగడ్డి మరియు నీరు అనే అర్థాలు ఉన్నాయి. ఇవి నానా అర్థాలు శరమునకు. తరువాత మిత్రుడు, మిత్రుడు అంటే సూర్యుడు. ఇంకొకటి అందరికీ తెలిసిన అర్థం స్నేహితుడు. మిత్రుడు అంటే సూర్యుడు, స్నేహితుడు. ఆ తర్వాత వాసం, వాసం అనగా ఇల్లు, వస్త్రము, కాపురము. వాసం అంటే ఇల్లు, వస్త్రం, కాపురం అనే అర్థాలు ఉన్నాయి. తర్వాత చరణము, చరణము అనగా సూర్యుడి కిరణము, పాదము, పద్యంలో వచ్చే పాదము. నాలుగు పాదాలు ఉంటాయి కదా, అందులో ఒక పాదము. ఆ తర్వాత వివరము, వివరము అనగా వివరణ, ఎవరికైనా ఏదైనా వివరించడం. కలుగు, దోషము. వివరము అంటే వివరణ, కలుగు, దోషము. రాజు, రాజు అనగా చంద్రుడు, ప్రభువు మరియు ఇంద్రుడు అనే అర్థాలున్నాయి. తరువాత కువలయము అంటే భూమి, కలువ. కువలయము అంటే భూమి, కలువ అనే అర్థాలు ఉన్నాయి. ఆ తర్వాత కన్ను, కన్ను అంటే నేత్రము, చూపు మరియు బండి చక్రము. కన్ను అంటే నేత్రము, చూపు, బండి చక్రము అనే నానార్థాలు ఉన్నాయి. తర్వాత సూత్రము, సూత్రము అనగా ఏర్పాటు, జంధ్యము, నూలు పోగు అనే అర్థాలున్నాయి. ఇప్పుడు శాఖ, శాఖ అనగా వేదభాగము, కొమ్మ మరియు చెయ్యి. తర్వాత కాలము, కాలముకున్న నానార్థాలు చావు, సమయము, నలుపు. తర్వాత అమృతం అంటే సోమరసము, దేవతలు తాగేది, వశనాభి, విషపు మొక్క. నీరు సుధ, పాల సముద్రం చిలికినప్పుడు వచ్చింది సుధ. కరము, కరము అనగా చెయ్యి, తొండము మరియు కిరణము అనే అర్థాలున్నాయి. ఆ తర్వాత తారక, తారక అంటే కనుగుడ్డు, నక్షత్రము. తర్వాత శంభుడు, శంభుడు అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు. త్రిమూర్తులు ముగ్గురిని శంభుడు అనే పిలుస్తారు. మాత, మాత అంటే అమ్మ, గోవు మరియు పార్వతీదేవి. వీక్షించినందుకు ధన్యవాదాలు.